హత్యాకాండము 4వ అధ్యాయం. యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, నీవు లెవీలలో కహతీయులను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు సేనగా చేరగల వారందరి సంఖ్యను వ్రాయించుము. అతి పరిశుద్ధమైన దాని విషయములో ప్రత్యక్షపు గుడారమునందు కహాతీయులు చేయవలసిన సేవ ఏదనగా, దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి దానిమీద సముద్ర వత్సల చర్మమయమైన కప్పును వేసి దానిమీద అంతయు నీలవర్ణము గల బట్టను పరిచి దాని మోతకర్రలను దూర్చవలెను. సన్నిధి బల్లమీద నీలిబట్టను పరచి దానిమీద గిన్నెలను ధూపార్తులను పాత్రలను తర్పణ పాత్రలను ఉంచవలెను. నిత్యముగా ఉంచవలసిన రొట్టెలను దానిమీద ఉండవలెను. అప్పుడు వారు వాటిమీద ఎర్రబట్ట పరిచి దానిమీద సముద్రవత్సల చర్మపు కప్పు వేసి దాని మూతకర్రలను దూర్చవలెను. మరియు వారు నీలిబట్టను తీసుకుని దీపవృక్షమును దాని ప్రదీపములను దాని కత్తెరను దాని కత్తెర చిప్పలను దాని సేవలో వారు ఉపయోగపరచు సమస్త తైల పాత్రలను కప్పి దానిని దాని ఉపకరణములన్నిటినీ సముద్రవత్సల చర్మమయమైన కప్పులో పెట్టి దండెమీద ఉంచవలెను. మరియు బంగారుమయమైన బలిపీఠము మీద నీలిబట్టను పరచి సముద్రవత్సల చర్మముతో దానిని కప్పి దాని మోతకర్రలను దూర్చవలెను. మరియు తాము పరిశుద్ధ స్థలములో సేవ చేయు ఆ ఉపకరణములన్నిటినీ వారు తీసుకుని నీలిబట్టలో ఉంచి సముద్రవత్సల చర్మముతో కప్పి వాటిని దండెమీద పెట్టవలెను. వారు బలిపీఠపు బూడిద ఎత్తి దానిమీద ధూమ్రవర్ణము గల బట్టను పరిచి దానిమీద తమ సేవోపకరణములన్నిటినీ అనగా ధూపార్తి ముండ్లు గరిటెలు గిన్నెలునైన బలిపీఠపు ఉపకరణములన్నిటినీ దానిమీద పెట్టి సముద్రవత్సల చర్మమయమైన కప్పును దానిమీద పరిచి దాని మోతకర్రలను తగిలింపవలెను. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలమును పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తరువాత కహాతీయులు దాని మోయ రావలెను. అయితే వారు చావక ఎండునట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. ఇవి ప్రత్యక్షపు గుడారములో కహాతీయుల భారము. యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరు పై విచారణలోనికి వచ్చునవి ఏవనగా, దీపతైలము, పరిమళ ధూప ద్రవ్యములు, నిత్య నైవేద్యము, అభిషేక తైలము, మందిరమంతటి పై విచారణ పరిశుద్ధ స్థలములోనేమి, దాని ఉపకరణములలోనేమి, దానిలోనున్న అంతటి పై విచారణలోనికి అతని భారము. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, మీరు కహాతీయుల గోత్ర కుటుంబములను లేవీయులలో నుండి ప్రత్యేకింపకుడి. వారు అతి పరిశుద్ధమైన దానికి సమీపించినప్పుడు వారు చావక బ్రతికియుండునట్లు మీరు వారిని గూర్చి చేయవలసినదేదనగా, అహరోనును అతని కుమారులను లోపలికి వచ్చి ప్రతివానికి వానివాని పనియు వానివాని బరువును నియమింపవలెను. వారు చావక ఎండునట్లు పరిశుద్ధ స్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకూడదు. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, గెర్షోనీయులను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను వారి వారి వంశముల చొప్పునను లెక్కించి సంఖ్యను వ్రాయించుము. 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు వయస్సు కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు సేనలో పనిచేయు వారందరినీ లెక్కింపవలెను. పనిచేయుటయు మోతలు మోయుటయు గెర్షోనీయుల సేవ. వారు మందిరం యొక్క తెరలను, ప్రత్యక్షపు గుడారమును, దాని కప్పును, దాని పైనున్న సముద్రవత్సల చర్మమయమైన పైకప్పును, ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారపు తెరను, ప్రాకార తెరలను, మందిరము చుట్టూను బలిపీఠము చుట్టూను ఉండు ప్రాకారపు గవిని ద్వారపు తెరలను, వాటి త్రాళ్లను, వాటి సేవా సంబంధమైన ఉపకరణములన్నిటినీ, వాటి కొరకు చేయబడినది యావత్తును మోయిచు పనిచేయుచు రావలెను.
గెర్షోనీయుల పని అంతయు అనగా తాము మోయువాటినన్నిటినీ చేయి పని అంతటినీ అహరోను యొక్కయు అతని కుమారుల యొక్కయు నోటి మాట చొప్పున జరగవలెను. వారు జరుపు వాటినన్నిటినీ జాగ్రత్తగా చూచుకొనవలెనని వారికి ఆజ్ఞాపింపవలెను. ప్రత్యక్షపు గుడారములో గెర్షోనీయుల యొక్క పని ఇది. వారు పనిచేయుచు యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద నుండవలెను. మెరారీయులను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపవలెను. 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు వయసు కలిగి ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు సేనగా చేరువారినందరినీ లెక్కింపవలెను. ప్రత్యక్షపు గుడారములో వారు చేయి పని అంతటి విషయములో వారు మందిరపు పలకలను, దాని అడ్డకర్రలను, దాని స్తంభములను, దాని దిమ్మలను, దాని చుట్టూనున్న ప్రాకార స్తంభములను, వాటి దిమ్మలను, వాటి మేకులను, వాటి త్రాళ్లను, వాటి ఉపకరణములన్నిటినీ, వాటి సంబంధమైన పని అంతటికీ కావలసినవన్నిటినీ వారు మోసి కాపాడవలసిన బరువులను, పేర్ల వరుసను లెక్కింపవలెను. మెరారీయుల వంశములు ప్రత్యక్షపు గుడారములో యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద చేయవలసిన సేవ ఇది. అంతే వారు చేయవలసిన సేవ అని చెప్పెను. అప్పుడు మోషే అహరోనులు సమాజ ప్రధానులను, కహాతీయులను అనగా వారి వారి వంశముల చొప్పునను, వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు సేనగా చేరు వారందరినీ లెక్కించిరి. వారి వారి వంశముల చొప్పున వారిలో లెక్కింపబడిన వారు 2750 మంది. ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయతగిన వారని కహాతీయుల వంశములలో లెక్కింపబడిన వారు వీరే. యెహోవా మోషే చేత పలికించిన మాట చొప్పున మోషే అహరోనులు వారిని లెక్కించిరి. గెర్షోనీయులలో వారి వారి వంశముల చొప్పునను, వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడిన వారు అనగా 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకై సేనగా చేరు వారందరూ తమ తమ వంశముల చొప్పునను, తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను వారిలో లెక్కింపబడిన వారు 2630 మంది. ప్రత్యక్షపు గుడారములో సేవ చేయతగిన వారని గెర్షోనీయులలో లెక్కింపబడిన వారు వీరే. యెహోవా నోటి మాటను బట్టి మోషే అహరోనులు వారిని లెక్కించిరి. మెరారీయుల వంశములలో తమ తమ వంశముల చొప్పునను, తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడిన వారు అనగా 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు సేనగా చేరువారు అనగా తమ తమ వంశముల చొప్పున వారిలో లెక్కింపబడిన వారు 3200 మంది. మెరారీయుల వంశములలో లెక్కింపబడిన వారు వీరే. యెహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి మోషే అహరోనులు వారిని లెక్కించిరి. మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల ప్రధానులను లెక్కించిన లేవీయులలో 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి తమ తమ వంశముల చొప్పునను, తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడిన వారు అనగా ప్రత్యక్షపు గుడారములో సేవయు మోతయు జరిగించు నిమిత్తమై చేరువారందరూ అనగా వారిలో లెక్కింపబడిన వారు 8580 మంది. యెహోవా నోటి మాట చొప్పున మోషే చేత వారు లెక్కింపబడిరి. ప్రతివాడును తన తన సేవను బట్టి, తన తన మోతను బట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అతని వలన లెక్కింపబడిరి.